2017 నాడు 270 మెగావాట్లు, అదేవిధంగా జూలై 2017 నాడు 270 మెగావాట్లు, సెప్టెంబర్లో 2017 నాడు 270 మెగావాట్లు, మొత్తం 1080 మెగావాట్ల విద్యుత్తును 2017 సెప్టెంబర్ లోపల నిర్మాణం చేసుకొని రైతులకు అందించాలన్న ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్క్రిటికల్ టెక్నాలజీని మేము కొనుగోలు చేసి నిర్మాణానికి పూనుకున్నాం కాబట్టి మీరు అనుమతులు ఇవ్వండి, మాకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఈ అనుమతి ద్వారా భద్రాద్రి మణుగూరులో 2017లో పూర్తి చేస్తామని చెప్పి 1080 మెగావాట్లకు సంబంధించిన పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇక్కడే అసలు భాగవతం దాగున్నది. ఇక్కడ ప్రధానంగా ప్రజలకు వివరించదలుచుకున్నది, పాత్రికే మిత్రులకు చెప్పదలుచుకున్నది, సూటిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేయదలుచుకున్నది. 2012లోనే కేంద్ర ప్రభుత్వం సబ్క్రిటికల్ టెక్నాలజీని నిషేధించి గతంలో సబ్క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణమైన విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కూడా టెక్నాలజీని మార్చేసి సూపర్ క్రిటికల్కి అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. సబ్క్రిటికల్ టెక్నాలజీ వల్ల కాలుష్యం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, విద్యుత్తు తక్కువ ఉత్పత్తి అవుతుంది, వీటి నిర్వహణ వ్యయం అత్యధికంగా అవుతుంది, విద్యుత్తు ధర చాలా ఎక్కువగా వినియోగదారుల మీద మోపాల్చి వస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీని నిషేధించినము. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా నిర్మాణానికి కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తేనే అనుమతులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు, ప్రైవేటు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు అందరికీ కూడా బహిరంగంగా చెప్పడమే కాకుండా చట్ట సవరణ చేసిండ్రు. అప్పటికే గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిర్మాణం కోసం అవసరమయ్యే మొత్తం ఆర్డర్స్ 7,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ బిహెచ్ఎల్కి ఇవ్వడం జరిగింది ఇండియా బుల్స్కు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నిషేధించిందో ఆ సంస్థ ముందుకు నిర్మాణంలో ముందుకు వెళ్ళలేకపోయింది. దాంతో ఇండియా బుల్స్ అనే కంపెనీకి 7,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఇండియా బుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్ను సంప్రదించి మేము ఏదైతే మీకు నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చి అడ్వాన్సులు చెల్లించినమో మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి, మేము ఇక భవిష్యత్తులో ఇది నిషేధించిన టెక్నాలజీ కాబట్టి మేము నిర్మించలేము అని చెప్పి తమ నిరాసక్తను ఇండియా బుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు చెప్పడం జరిగింది. అప్పుడు బిహెచ్ఎల్ మీరిచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము మొత్తం యంత్రాలను సిద్ధం చేసినాం కాబట్టి మీకు వెనక్కి ఇవ్వడానికి కుదరదు, మీరిచ్చిన డబ్బులు మొత్తం మేము జప్తు చేసుకున్నాం, ఇంకా మాకు రావాల్సిన డబ్బులు మీరు చెల్లించాల్సిందే, మీరు విద్యుత్తు నిర్మాణం చేసుకుంటారో లేదో మాకు సంబంధం లేదు, మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మిగిలిన బ్యాలెన్స్ కూడా కట్టాల్సిందే అని చెప్పి బిహెచ్ఎల్ సంస్థ ఇండియా బుల్స్ సంస్థకు నోటీస్ ఇచ్చింది. ఆ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడంతో ఇండియా బుల్స్ కంపెనీకి పండుగ పండింది. ఎందుకంటే అప్పనంగా 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఈ పాడుబడ్డ, తిరస్కరించబడ్డ స్క్రాప్ టెక్నాలజీని కేసీఆర్ కొనుగోలు చేసి తెలంగాణ నెత్తి మీద మోపిండు. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు బిహెచ్ఎల్ కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే బిహెచ్ఎల్ ఇండియా బుల్స్కు వెనక్కి చెల్లించింది. అంటే ఇండియా బుల్స్ అనే వాళ్లను ఈ నష్టాల బారి నుంచి తప్పించడానికి ఇండియా బుల్స్ సంస్థ ప్రభాకర్రావు గారి ద్వారా కేసీఆర్ను ప్రసన్నం చేసుకొని కేసీఆర్కు ముడుపులు చెల్లించి ఇదంతా వ్యవహారాన్ని తతంగం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా బుల్స్ సంస్థ బిహెచ్ఎల్ దగ్గర ఏదైతే పడావు పడ్డ టెక్నాలజీ ఉన్నదో
ఈ మొత్తం యంత్రాలను, పడవబడ్డ యంత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత కొనుగోలు చేయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చి సంస్థ దగ్గర నిధులుండి కాదు, తెలంగాణ విద్యుత్ నిర్మాణ సంస్థ దగ్గర ఒక్క రూపాయి లేకపోతే 5,800 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొచ్చి అప్పటికప్పుడు బిహెచ్ఎల్కు నిధులు చెల్లిస్తే ఆ నిధుల నుంచి ఇండియా బుల్స్ సంస్థకు తిరిగి వాపసు చెల్లించింది బిహెచ్ఎల్ సంస్థ. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా బుల్స్ సంస్థ మునిగిపోవాల్సిన, ఇండియా బుల్స్ను బతికించడానికి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్క్రిటికల్ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.